అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ రాష్ట్రంలో 2019 ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి క్రైస్తవులు అందరూ ఆయనకే ఓటు వేయాలని దాదాపు 80% మంది జగన్కే ఓటేశారు. కానీ జగన్ పరిపాలన చూసిన తర్వాత, ఆయన ప్రవర్తన చూసిన తర్వాత, జగన్ పరిపాలనలో జరిగిన నేరాలు ఘోరాలు, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు తెలిసిన తర్వాత, ఈ దేశమే కాదు ప్రపంచమే శాంతి సమానత్వాలతో ఉండాలని కోరుకునే క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి వదిలేసి బయటకు వచ్చేసారు. ఆల్మోస్ట్ తెలుగుదేశం వైపు మొగ్గు చూపు ఉన్నారు ఇప్పుడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పేటీఎం టీం పెట్టుకుని, పేటీఎం బ్యాచ్ను పెట్టుకుని క్రైస్తవులు ఇంకా జగన్ వైపే ఉన్నారని ఒక అపోహ కలిగిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడడానికి, ఒక క్రైస్తవ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు. అసలు వీళ్ళ డ్రామా ఎలా ఉంటుంది, వైసీపీ చేసే పేటీఎం డ్రామా ఎలా ఉంటుంది అనడానికి ఒక్క ఉదాహరణ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఒకసారి వీడియో చూడండి. నా పేరు అట్ట ముత్తాబత్తుల రత్నకుమార్, సిబిసిఎన్సి ప్రధాన కార్యాలయం నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. సిబిసిఎన్సి అనేది క్రిస్టియన్ మిషనరీ సంస్థ. ఆ సంస్థ చాలా చోట్ల స్కూళ్ళు హాస్పిటల్స్ కట్టించింది. అలాంటి సంస్థకి ఈయన ఏదో డైరెక్టర్నని చెప్పుకుంటున్నాడు. డైరెక్టర్ కాదనేది తర్వాత విషయం. ఇంతకీ ఆయన ఏం చెప్పబోతున్నాడు, ఎందుకని ఈ రోజున మీడియా ముందుకు వచ్చాడో తెలిస్తేనే షాక్ అయిపోతారు ముందు మీరు. ఏమంటే చెప్పండి సార్, ఎందుకు వచ్చారు మీడియా ముందుకి? మా సంస్థలో ఆల్రెడీ భూములు అన్యకర్తం అయిపోయి అని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళారు, అక్కడ సిబిసిఎన్సి ప్రాపర్టీని ఎవరి సత్యనారాయణ అనే వైసీపీ ఎంపీ కబ్జా చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. క్రిస్టియన్ కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఇగో క్రిస్టియన్ సంస్థలు ఇలాగ అన్యక్రాంతం అవుతున్నాయని క్రైస్తవ ఆస్తుల కోసం ఆయన పోరాడుతూ ఉంటే, ఆ సంస్థకు చెందిన వ్యక్తిని అని చెప్పుకుంటూ మా తరపున మీరే ఎలా పోరాడతారు, మా ఆస్తులు దుబ్బేస్తే దుబ్బేస్తారు, మేమే ఇచ్చేసుకుంటాం అని ఇతను చేత టెస్టిమోని ఇప్పిస్తున్నాడు జగన్ అన్న. ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం అని చెప్పేసి రాజకీయంలోకి వచ్చారు. మార్పు కోసం అని చెప్పేసి ఆయనే మారిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏకంగా రాజకీయాలు కూడా మాట్లాడుతున్నాడు ఒక క్రిస్టియన్ లీడర్ నేను చెప్పుకుంటుంది. ఈయన గురించి కూడా చెప్తాను, ఆగండి ఒకసారి. గతంలో టీడీపీ గవర్నమెంట్ వారు వీరు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కొన్ని వేల కోట్లు అన్యక్రాంతం అయిపోయినాయి. ఈ నిజంగా టీడీపీ ప్రభుత్వంలో అన్యక్రాంతం అయితే మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక అవన్నీ బయటికి తీయాలి కదా, వాటిలో మీకు కేసులు పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? తప్పుడు కేసులు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిజంగా ఒకవేళ టీడీపీ నాయకులు తప్పు చేశారని ఆధారాలు ఉంటే వదులుతాడా? అంటే ఇది అబద్ధం. క్రిస్టియన్ ముసుకేసుకుని వచ్చి వైసీపీకి సపోర్ట్ చేసుకుంటూ చక్కగా చిలక ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు చూడండి. ఆయన ఈరోజు ఆయన ఎక్కడైతే నుంచి మాట్లాడారో అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వారు కూడా ఆనాడు మిషనర్స్ ఎవరైతే అప్పుడు మా ప్రధాన అధికారంగా ఉన్న టైంలో తీసుకున్న దాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి ఉంటే కేసు పెట్టడమే, వాళ్ళేళ్ళని ఏం కాదు. ఉంటే నిజంగా మీరు కేసులు పెడుతురు కదా. కేసులు పెట్టిదిగో క్రైస్తవుల కోసం వైసీపీ గవర్నమెంట్ ఎంత చేసేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎంత దారుణం చేసిందని ఈ పాటికే మీరు ప్రగల్భాలు, ఈ పాటికే మీ పేటీఎం టీం పబ్లిసిటీలు ఉండను కదా. ఎందుకు లేవు అంటే అది తప్పు కాబట్టి, నువ్వు చెప్పేది అబద్ధం కాబట్టి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే. తర్వాత ఏంటంటే ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం అన్యక్రాంతం చేసేసిందంటో అది పూర్తిగా అది చట్ట విరుద్ధం. ఆయన ఓట్ బ్యాంకింగ్ కోసం మాట్లాడండి నేను చూసాను. అసలు ఈ విషయం ఈ మాట విన్నప్పుడే నా రెండు చేతులు జేబులో పెట్టుకుని ఎటు నడిచిపోవాలనిపించింది నాకు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి కాకినాడ సిబిసిఎన్సీలో నేను ఒక డైరెక్టర్నని చెప్పుకుని ఆ సిబిసిఎన్సి కాంపౌండ్లో ఉంటాడు. 2020లో వైసీపీ నాయకులు దోరంపూడి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఆక్రమిస్తూ ఉంటే ఆ 3 రోజులు ఇతను క్యాంప్ వెళ్ళిపోయానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ వైసీపీలతో కొమ్మక్కయ్యి వైసీపీ వాళ్ళు ఈయనకు డబ్బులు ఇచ్చారని కూడా అప్పుడు విన్నాం మేము. అందులో మా దగ్గర సాక్ష్యాధారాలు లేవు కానీ ఒకవేళ నిజంగా డబ్బులు తీసుకోకపోతే ఆయన కాంపౌండ్లో కబ్జా జరుగుతూ ఉంటే ఆయన లేకపోవడం ఏంటి? సాక్షాత్తు ఇతని కాంపౌండ్లోనే 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ కబ్జా అవుతుంటే ఇతను ఎక్కడికో పోయాడు, నేను అక్కడ నిలబడి మా సైన్యంతో కలిపి దాన్ని ఆపడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అన్యక్రాంతి అవ్వట్లేదు అని చెప్తున్నాడంటే మరి ఈ లెక్కనే వీళ్ళు ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారో సార్ ఆలోచించండి. నాకు మబ్బులు ఇడిపోయి మేము ఇతని కాంపౌండ్ కోసం మేము పోరాడితే మా మీద కేసులు అయ్యి మా మీద రోడ్డు షీట్ పెట్టి మమ్మల్ని 22 రోజులు జైలుకి పంపించాడు జగన్. కానీ ఇతను వచ్చి అతని ప్రాపర్టీని కాపాడాం మేము. కానీ ఇప్పుడు అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. వైసీపీ వాళ్ళు అన్యక్రాంతం చేయట్లేదట. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వచ్చి వీళ్ళ ఆస్తుల కోసం, ఈ డినామినేషన్ ఆస్తుల కోసం ఆయన పోరాడుతూ ఉంటే ఆయన తప్పుపడుతున్నాడు. జగనే మంచోడట, జగన్ ఆస్తులు లాక్కుంటేనే బాగుందట. ఏమ్మా ఏం డ్రామాలు రావు బాబు. తీరిగా మాట్లాడే వారి మాట్లాడి నేను విన్నాను చూశాను. అయితే నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా మీరు ఈ ఓట్ బ్యాంకింగ్ క్రిస్టియన్ ఓట్ బ్యాంకింగ్ కోసం మీరు ఏదో
వచ్చి మాకు మీరు సపోర్ట్గా ఉన్నారని చెప్పి నేను సపోర్ట్ ఉంటానని మీరు హామీలు ఇచ్చిన మేము ఎవరో నమ్మం సార్. ఆయన క్రిస్టియన్ ఓట్ బ్యాంకింగ్ కోసం ఆయన ఇప్పుడు రాగులాడింది ఏమీ లేదు. క్రిస్టియన్ ఓట్లు, హిందువుల ఓట్లు, ముస్లింల ఓట్లు అన్నట్టు ఏం లేదు. ఆయన అక్కడ అన్యాయం జరిగింది, వైసీపీ చేసిన అన్యాయాన్ని బయటపడడానికి వెళ్ళాడు తప్ప ఎవరు ఓటింగ్ కోసం కాదనేది అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో రెండు రెండు టర్మ్లు మేము చూసాం. మీరు జస్ట్ సూపర్గా చెప్తారు డైలాగ్, మీరు సినిమాలు అంటే మాకు ఇష్టం, అలాగే మీరు ఇచ్చే డైలాగ్ డెలివరీ కూడా చాలా ఇష్టం, చాలా బాగా చెప్తారు. కానీ అది నిజంగా నిజ రూపంలో మీరు కానీ చేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం అది. కానీ దయవుంచి మా క్రిస్టియన్స్, క్రిస్టియన్ మైనారిటీ దాంట్లో మేము ఏదో ఉత్తరించేస్తానని నేను చేసేస్తానంటే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో మేము నమ్మము, నమ్మబాము. ప్రజెంట్ మా క్రిస్టియన్స్, మా క్రిస్టియన్ మైనారిటీ అట. ఏమంటే క్రిస్టియన్స్ కోసం మాట్లాడే హక్కు మీకుందా, అర్హత మీకుందా? ఈ రాష్ట్రంలో క్రైస్తవుల కోసం మాట్లాడే అర్హత కలిగిన ఏకైక సంస్థ మహాసేన మాత్రమే. ఎందుకంటే మీ సీబీసీఎన్సీ ప్రాపర్టీ కోసం మేము పోరాడడం, కేసులు పెట్టించుకున్నాం. ఏఈఎల్సీ కోసం పోరాడడం, కేసులు పెట్టించుకున్నాం. రాజమండ్రిలో షాడీ స్కూల్ కోసం పోరాడడం, కేసులు పెట్టించుకున్నాం. కేసులు పెట్టించుకుని కోర్టులకు తిరుగుతూ జైలు పాలైపోయింది మేము. మీరు ఈ రోజున వచ్చి క్రైస్తవ నాయకుడిని చెప్పుకుంటూ మీ కాంపౌండ్ కబ్జా అవుతుంటే ఆపలేని అసమర్థులు మీరు. అలాంటి మీరు వచ్చి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డికి సపోర్టా? ఏమో ఎంత భయపడుతున్నా నాకు అర్థం కాదు, ఎంత భయమా? ప్రజెంట్ గవర్నమెంట్ కూడా మాకు పూర్తిగా మా మైనారిటీకి కావాల్సినటువంటి ఏమేమి కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ప్రజెంట్ గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తుందట. ఏఈఎల్సీ అనే ఒక అతిపెద్ద క్రిస్టియన్ డినామినేషన్ని, మొత్తం 75,000 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేయాలని ట్రై చేసింది ఈ వైసీపీ గవర్నమెంట్. షాడే స్కూల్ని పక్కన ఉన్న రాజమండ్రిలో షాడే స్కూల్ కబ్జా చేద్దామని చూశాడు ఒక వైసీపీ ఎమ్మెల్యే, రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు అనేవాడు. ఇతను కాంపౌండ్ కబ్జా చేయడం చూసినాడు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ సీబీసీఎన్సీ ప్రాపర్టీ కబ్జాకు గురైంది అక్కడున్న వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ద్వారా. ఈ గవర్నమెంట్ ఇతనికి మేలు చేస్తుందట. అంటే ఏంటి? ఆ మిషనరీ ఆస్తులు లాక్కుని వీళ్ళ ముఖంలో పదో పరకో పడేస్తారు, అది వీళ్ళకి కావాల్సిన మేలు. అంతేగాని అక్కడ క్రిస్టియన్స్కో లేకపోతే అక్కడ చదువుకునే పిల్లలకో వాళ్ళకి మేలు జరగడం కాదు, వీళ్ళకి చేతికి చిల్లరందితే ఇక గవర్నమెంట్ మంచిది, ఆ నాయకుడు మంచోడు. మీకు ఒక విషయం నేను గుర్తు చేస్తాను, టీడీపీ గవర్నమెంట్ టైంలో ఏడేడు పోస్టులు ఇస్తానని చెప్పేసి నిరుద్యోగిని మోసం చేసింది మీరు, చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మీరే. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారట. ఇతని మీద దాదాపు 20-30 కేసులు ఉన్నాయి. ఏంటో కేసులు అంటే ఏడేడు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, టీచర్ ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. మోసం చేస్తే వైజాగ్ ఒకసారి సడన్గా వచ్చి రాత్రి కిడ్నాప్ చేసినట్టు తీసుకుపోయారు ఇతన్ని కొద్దిమంది బాధితులు. అప్పుడు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇతన్ని అరెస్ట్ చేశారు, పాప బాధితులను కూడా అరెస్ట్ చేసినట్టు నేను విన్నాను. అలాగే ఇతను కోసం దాదాపు 100 మంది తిరుగుతున్నారు, ఆ ఎయిడెడ్ పోస్టులు ఇప్పిస్తానని డబ్బులు తినేసాడని. ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి అని గవర్నమెంట్లో ఆపడం జరిగింది. అయ్యి అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆపేశారు. ఎయిడెడ్ పోస్టులు, ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్న టీచర్ని రిక్రూట్ చేయటం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆపేశారు. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొనసాగింది ఏంటో దాని గురించి నాకు క్లారిటీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ఎయిడెడ్ సంస్థల్ని మొత్తం, అంటే కొత్త వాళ్ళు వేయటం కూడా పక్కన పెట్టండి, పాత వాళ్ళని కూడా లాగేశాడు. పాత టీచర్లను కూడా లాగేసి మీ ఎయిడెడ్ హాస్టల్ నాకు ఇవ్వండి లేదా టీచర్లని పట్టుపోతానని చెప్పి ఎయిడెడ్ సంస్థలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ సంస్థల్ని నిర్వీర్యం చేసి పారేశాడు జగన్. జగనే గొప్ప అంటున్నాడు ఈడు వచ్చి. మాకు జగనే గొప్ప, ఎందుకంటే మరి టీచర్లు పోతే పోయినప్పుడు ఆ ఆస్తులు అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు ఎలాగో స్కూల్ రన్ అవ్వట్లేదు, గవర్నమెంట్ టీచర్లు తీసుకుందండి అందుకని మేము ఈ ఆస్తి అమ్ముకు తింటామండి అని ఆస్తులు అమ్ముకు తినొచ్చని జగనే గొప్ప అంటున్నాడు ఇతను. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఆ రోజు మీరు చేసింటే ఆ గంట శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు ఎన్నో అర్జీలు మీకు కూడా అందించడం జరిగింది. మా వాళ్ళు మేము మా కాపులకి పోతాం, మేము సపోర్ట్గా ఉన్నాము, మేము చాలా సపోర్ట్గా మేము చేస్తాం. బీఈడీ చదివిన సోదరులు చాలా మంది, 100 మంది ఉన్నారు. ఇప్పుడు మేము మెయిట్ మీద తీసుకుంటాం, ఇక్కడ ఎయిడెడ్ పోస్ట్ ఏమో తీసుకోవాలంటే అంతే తప్ప ఓన్లీ మేము వేరే విధంగా కాదు. మీరు ఆనాడు జీవో నెంబర్ 1 అలాగే అనేకమైనటువంటి కంబైండింగ్ డబ్బులు తీసుకుని ఇచ్చేవారు పోస్టులు. ఇక ఎలాంటి వాళ్ళు పైగా బీఈడీ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పోస్టులు తీయట్లేదు ఎయిడెడ్ అనుకుంటు అంటున్నాడు ఇతను. అసలు డిఎస్ఏ తీయలేదు కదా జగన్ వచ్చాక. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనో రాజశేఖర రెడ్డి హయాంలోనో ఎయిడెడ్ పోస్టులు తీయలేదంటే ఓకే, తీయలేదు అనుకుందాం. కానీ దాదాపు 50-60 వేల పోస్టులు గవర్నమెంట్ టీచర్లు తీసారు వాళ్ళు. జగన్ వచ్చాక ఒక్క గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కూడా తీయలేదు. జగన్ గొప్ప అంటున్నాడు చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అంటే వీళ్ళ పబ్లిసిటీ, పేద ప్రజలు ఎవరైనా 10 మంది అయినా నమ్మకపోతారా? ఇక ఇలాంటి క్రిస్టియన్ వచ్చి మాట్లాడుతున్నాడు అయితే క్రైస్తవులందరూ నమ్మేస్తారేమో, క్రైస్తవులందరినీ నమ్మించేయచ్చు ఇలాంటి వాళ్ళతో చెప్పించి. ఇతను క్రిస్టియనా? ఇతని మీద అక్రమంగా వెపన్ కలిగి ఉన్నాడని కేసు ఉంది. ఇతని మీద గన్ కొన్నాడట క్రిస్టియన్ లీడర్, లేకపోతే అతను పాస్టర్. పాస్టర్ గన్తో పని ఏంటి?
అంటే ఇలాంటి 420 వేషాలు వేసేవాళ్ళే జగన్ గారికి అనుకూలంగా ఉంటారు. నిజాయితీ గల క్రైస్తవులందరూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం బాగుపడాలని ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నారు నిజాయితీ గల క్రైస్తవులు. కానీ ఇలాంటి క్రిమినల్ క్రైస్తవులు కొంతమంది, క్రైస్తవ ముసుగులో క్రిమినల్స్, క్రిమినల్ క్రైస్తవులు కూడా, ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు క్రిమినల్ ఉండడు, కానీ క్రిమినల్స్ క్రైస్తవ ముసుగులో బతుకుతున్నారు. బ్రతకడమే కాకుండా మళ్ళీ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారనే కన్నా కూడా జగన్ అని ఇలా మాట్లాడించుకుంటున్నాడు, పాపం ఓడిపోతున్నాడని తెలిసి ఇలాంటి వాళ్ళని మీడియా ముందు కాల్, సాక్షి మీడియా, మా భారతదేశ మీడియా దగ్గర పంపించి వాళ్ళతో మాట్లాడండి రా, కొద్దిమంది అన్న క్రైస్తవులను మోసం చేయండి రా, ఇలాంటి మాటలని చెప్పండి రా అని పాపం ఇలాంటి వాళ్ళ మీద కూడా ఆధారపడుతున్నాడు జగన్ అన్న. జాలేస్తుందన్న నేను చూస్తుంటే. నీకోసం ఉపవాస ప్రార్థనలు చేశారు క్రైస్తవులు, 40-45 రోజులు ప్రార్థనలు చేశారు నువ్వు గెలవాలని, నువ్వు జైలు నుంచి బయటికి రావాలని. నీ గెలుపు కోసం ప్రతి పాస్టర్ పనిచేశాడు ఆ రోజున. కానీ ఈ రోజున క్రైస్తవులు అందరూ మోసపోయారు నీ దయ వల్ల. మళ్ళీ బుద్ధున్న క్రైస్తవుడు ఎవడో నోటేస్తాడు నీకు. ఇలాంటి క్రిమినల్స్ని పెట్టుకుని మళ్ళీ వాళ్ళు క్రైస్తవ లీడర్స్ అని నీ సాక్షి మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటావా? ఏంటన్నా ఇది? ఈ గవర్నమెంట్ లో ఏడేడు వ్యవస్థను మూసేస్తారని చెప్పి గతంలో కూడా మీరు అక్కడ ఇక్కడ వైజాగ్ లో ఒకటి, కాకినాడలో ఇంకా 4-5 సెంటర్లో ధర్నాలు పెట్టారు అన్యాయంగా అక్రమంగా, మీరే పెట్టించారు, అది మాకు అందరికీ తెలిసేది. కానీ మీరు 7-8 సంవత్సరాలు మూసేస్తారని ధర్నాలు పెట్టడం ఏంటి? 7-8 సంవత్సరాలు మూస్తారు కదా, 7-8 సంవత్సరాల్లో ఉన్న గవర్నమెంట్ టీచర్ని జగన్ లాగేసుకున్నాడు కదా. ఇప్పుడు 7-8 సంవత్సరాలన్నీ అయితే ప్రైవేట్గా రన్ చేస్తున్నారు, లేకపోతే మూతపడ్డాయి. ఇప్పుడేంటి అప్పుడెప్పుడు ధర్నా చేస్తుంది, అది అబద్ధం అంటే ఏంటి? నేను నీకు తెలియదు అనుకున్నా, నీకు తెలియదా, లేకపోతే జనం పిచ్చోళ్ళు అనుకున్నావా? జగన్ గారు కొంచెం ఆర్టిస్ట్ని మంచోడిని పంపించండి సార్, కొంచెం బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించండి. ఈయన ఏం మారుతున్నాడు ఆయనకి అర్థం అవ్వట్లేదు కదా. అంటే మా సమాజానికి, మా దళిత సోదరులందరికీ కూడా గౌరవం, ఆ గౌరవాన్ని మీరు అనవసరంగా పాటు చేసుకోకండి సార్. ఇప్పుడు ఆల్రెడీ 1992 అయిపోయినటువంటి ప్రాపర్టీ అది, మీరు వెళ్ళిన ప్రాపర్టీ. సాక్షి ఏమో ఏదో గెలుపుతున్నాడు, అది ఎప్పుడు అన్నాడు. 1992 ఎంవీ సత్యనారాయణ ఎంపీ కొన్నాడా? అప్పుడు తీసుకున్నాడు ఎంవీ సత్యనారాయణ. 102 ఎకరాలు సార్ అది, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న 16 గజాలు కాదు, 102 ఎకరాలు అది, ఆ క్యాంపస్ నుంచి క్యాంప్ వరకు. అది ఏ గవర్నమెంట్ అన్యాయమైంది తెలుసు, అన్యాయమైంది తెలుసా? మన గౌరవనీయులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు టైంలోనే మొత్తం అన్యాయకరం అయిపోయింది. మరి మీ జగన్ అన్న వచ్చాడు కదా, మరి పీకండి బయటికి. అన్యాక్రాంతం అయిపోతే ఇప్పుడు ట్రస్ట్ భూములు అమ్మడానికి కొనడానికి లేదు కదా, అది ఎవరో ఏ గవర్నమెంట్లో కొన్న తప్పే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉత్తరించడానికి వచ్చాడు కదా, ఈ 16,000 గజాలు దొబ్బేస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ వైసీపీ ఎంపీ. ఈ 16,000 గజాలు ఎంపీ దొబ్బేయకుండా ఆ 102 ఎకరాలు కూడా బయట రప్పించండి అయ్యా, బయటికి రప్పించండి. లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీలాంటి క్రిమినల్స్ ఇన్ని కేసులు పెట్టుకుని, వెపల కేసు పెట్టుకుని నువ్వు ఒక క్రిస్టియన్ మిషనరీగా చలామణి అవుతున్నావు చూడు, నీలాంటి క్రిమినల్స్ని క్రిస్టియానిటీ నుంచి బయటికి పంపిస్తాం మేము, విజయవంతంగా బయటికి పంపిస్తాం. నీ వెనకాతలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో లేదా మరొకడు ఉన్నాడో మాకు తెలియదు, కానీ నీలాంటి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసుకుంటూ ఇంకా క్రైస్తవులను మోసం చేద్దాం అనుకుంటున్న నీలాంటి దొంగ లీడర్లు అందరినీ ఖచ్చితంగా మేము బయట లాగుతాం, ఖచ్చితంగా మీరు చేసిన తప్పుల్ని చట్టపరంగా ప్రూవ్ చేసి మిమ్మల్ని జైలు కూడా పంపిస్తాం. అప్పుడే అయింది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం కానీ జగన్ గారి ప్రభుత్వం కానీ, జగన్ గారు కానీ ఇండైరెక్ట్ గాను లేదా డైరెక్ట్ గాను ఎవరు చేసింది కాదు, సుప్రీంకోర్టు వారు అలాగే హైకోర్టు వారు ఉత్తరం. ఎక్కడో వైజాగ్ గురించి ఎందుకయ్య, నీ క్యాంపస్ ఇప్పుడు ఉంటున్న కొంప ఉంది కదా, నీ కొంప ముందే ఉన్న దాదాపు 2 ఎకరాల ల్యాండ్ నీ కొంపను ఆనుకుని ఉంటుంది, అది ఇప్పుడు గోడ కట్టుంది. ఎవడు కట్టాడయా గోడ? నీ కొంప ముందున్న ఆ ప్రేయర్ టవర్ని ఎవడు కూల్చాడయా? నీ కొంప ముందున్న ఆడపిల్లల బాత్రూమ్స్ని కూల్చేసి ఎవడు కట్టాడయా గోడ? ఎవడు గోడ కట్టాడు, అక్కడికి వచ్చి ఎవడు ఆపాడు? ఇంత సిగ్గు లేకుండా వాళ్ళే సాక్షి వాళ్ళు ఏదో అడుగుతారు, వాళ్ళకి సిగ్గు లేదు. నీకన్నా సిగ్గుండదా? సిగ్గుండద్దా? ఇక ఎవడు అధికారులు ఉంటాడు సంఖ నాగటమేనా? ఎవడు అధికారులు ఉంటాడు కాళ్ళు నాగటం, వాళ్ళ బూట్లు నాగటమేనా? ఏ డబ్బుల కోసం? ఇప్పుడు ఇతని ఆలోచన ఏంటంటే ఇతని క్యాంపస్ని అమ్మేసుకోవాలి, అమ్మేసుకోవాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, లేకపోతే అమ్మలేరు. నువ్వు నీ క్యాంపస్లో ఒక్క ఇటుకు కూడా తీలేవు, రాజేష్ మహాసేన అని కూడా ఉండగా. నువ్వు నీ ఇంత నేరస్తులు అయి ఉండి దొంగ వెపన కేసులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులు, చీటింగ్ కేసులు, ఇన్ని కేసులు పెట్టుకుని నువ్వు క్రిస్టియన్ లీడర్గా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించావా? మారని గవర్నమెంట్ మారని, నీలాంటి దుర్మార్గులందరూ కూడా మీరు ఉండాల్సిన ప్లేస్కి మీరు వెళ్ళిపోతారు. ప్రకారంగా ఆయన అక్కడ చేసుకుంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ గారిని మీరు బోధ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన ఒక బిల్డర్, ఆయన ఏ పార్టీలో ఉంటారు ప్రాజెక్ట్. మీరు ఇప్పుడు వైసీపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా బిల్డరే కదా, అది తెలియదా? ట్రస్ట్ భూములు కొనకూడదని ఏ అటు టీటీడీ భూములు కొనమను, టీటీడీ భూముల్లో కట్టమనండి, తొక్క తీసేస్తారు అక్కడే, ఏలగడేస్తారు పైకి ఎవరినన్నా సరే. ఏ మిషనరీ భూములు అలాంటివి కదా, ట్రస్ట్ భూములు కొనడానికి అమ్మడానికి ఉందా? అతను వెనకేసుకొస్తున్నాడు,
ఇతను క్యాంపస్ని కాపాడుకోకపోవడం కాదులేండి, క్యాంపస్ని అమ్మేసుకుందాం అనుకున్నాడు, ఇతను అమ్మేసుకొని డబ్బు చేసుకుని ఎక్కడికో ఉడాయించేద్దాం అనుకున్నాడు. అతని బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళాక దాన్ని అడ్డుపడిపోయాం. ఆ బాధ చాలా బాధ ఉంది మా వాడికి. జగన్ గారు ప్రభుత్వంలో ఆయన హ్యాపీగా పనిచేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు, అంత మాత్రాన్ని ప్రభుత్వం తరఫున ఆయన చేస్తున్నారు, ప్రభుత్వం ఏదో చేస్తున్నారని మాత్రం ఆ నిందలు మీరు వేయకండి. ఆయన బేసికల్ గా ఒక ఎంపీ, ఆయన బేసికల్ ఒక బిల్డర్, ఎంపీ బిల్డర్స్ అంటే వైజాగ్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. ఆయన చేసుకుంటున్నాడు, ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పార్ట్నర్స్ కూడా ఉన్నారు అందులో, కాబట్టి వాళ్ళ పేరు కూడా మీరు బయటపెట్టండి. అప్పుడు మీ మీ ఫ్రెండ్షిప్ ఏంటో పేర్లు బయటపెట్టడం ఎందుకయ్యా, గవర్నమెంట్ మీదే కదా, అది ఆపండి, ట్రస్ట్ భూములు ఆపండి. ఎవరు చేసినా తప్పే, అందులో టీడీపీ ఉన్నాడా, జన్సన్ ఉన్నాడా, వైసీపీ ఉన్నాడు, పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ ఎంపీ ఆధ్వర్యంలో ఉన్నాయి కదా, అతన్ని అక్కడి నుంచి లేపండి ఫస్ట్. ఫస్ట్ అతను లేపి ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేపండి. అదే మిషనరీ ప్రాపర్టీలు, చిన్నపిల్లలు పేద పిల్లలు చదువుకోవడానికి ఉపయోగించాలి, పేదలకి రోగులకి వైద్యం అందించడానికి అందించాలి ఆ భూములు. అంతే తప్ప ఎవడకాడు దొబ్బేయటం, అక్కడ కన్స్ట్రక్షన్ చేసేయటం, రియల్ ఎస్టేట్ చేసేయటం దానికోసం కాదు కదా. అది ఆల్రెడీ కాకినాడలో ఓ జల్లకి తిన్నారు కదా మీరు, నీ కాంపౌండ్లోనే జరిగింది కదా. అప్పుడు ఆ దారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా తోకముడిచి అక్కడి నుంచి జారుకున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోనే జరిగింది అదంతా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కబ్జా జగన్ గారికి తెలియకుండా జరగట్లేదు, ఎందుకంటే జగన్కి తెలియకుండా వైసీపీ నాయకుడు అయినా సరే 10 రూపాయలు సంపాదించే కుదరదు, 10 రూపాయలు సంపాదించే 9 రూపాయలు అన్నయ్యకి పంపించాలి, 1 రూపాయలు తినాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి కబ్జా అదే కదా. తెలుస్తాం గవర్నమెంట్ వచ్చిన వెంటనే మిషనరీ భూముల్లో ఎవడెవడున్నాడో, ఎవడెవడు అమ్ముకుంటున్నాడో, ట్రస్ట్ భూములు ఎవడెవడు ఎలా దుర్వినియోగం చేశాడు, క్రైస్తవుల తరపున నిలబడి అవసరమైతే కేసులు ఉన్నాయండి మా మీదకి మా ప్రాణాలు. ఈ ఇతను కాంపౌండ్ కోసం ఫైట్ చేసినప్పుడే నా ఇంటి మీద కూడా 14 మంది రౌడీలు పంపించారు నన్ను చంపేమని. అంటే మాకు ప్రాణాపాయం ఉన్నా, హత్య ప్రయత్నాలు జరిగినా, కేసులైనా, జైలుకి వెళ్ళినా సరే క్రైస్తవ ఆస్తుల తరపున, అన్యాయానికి గురవుతున్న క్రైస్తవుల తరపున, అన్యాయం చేసే ఇలాంటి క్రైస్తవులు కాదు, అన్యాయానికి గురవుతున్న క్రైస్తవుల తరపున ప్రాణాలు తెగించి నిలబడేదే మా ఆశనండి. ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇలాంటి ద్రోహులకి దుర్మార్గులకి ఇలాంటి నేరస్తులందరూ కూడా క్రిస్టియానిటీలో క్రిస్టియన్ ప్రాపర్టీస్లో ఎంతో పవిత్రమైన ప్రాపర్టీస్ అవి, మిషనరీ ప్రాపర్టీస్ అంటే అలాంటి ప్రాపర్టీస్లో పాగేసిన ఇలాంటి ప్రతి ఒక్కరిని బయటికి ఈడుస్తామని క్రిస్టియన్ సమాజానికి హామీ ఇస్తూ జై భీం జై భారత్, జై జై మహాసేన.